ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా నియామకం వెనుక వ్యూహం ఏంటి? సంఘ నేపథ్యం లేని కన్నాకు పదవి కట్టబెట్టడానికి కారణాలేంటి? తొలిసారిగా కులానికి ప్రాధాన్యం ఇచ్చారా? మరో పార్టీ నుంచి వచ్చి పార్టీ వీడాలనుకున్న పెద్దపీట వేయడం వెనుక మతలబేంటి? సిద్ధాంత ప్రాతిపదికన నడిచే పార్టీగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కొత్త వ్యూహానికి తెరలేపింది. సిద్ధాంతాలను, సీనియర్లను పక్కన పెట్టింది. ఇతర పార్టీ నుంచి బీజేపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీజేపీలో అగ్రస్థానానికి ఎదిగిన వాళ్ల నేపథ్యం సంఘతో బలంగా ముడిపడి ఉంటుంది. ఆది నుంచి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి అంచెలంచెలుగా ఎదుగుతూ రావడం బీజేపీలో ఉన్న ఒక పద్ధతి. ఇటీవల అస్సోంలో సంఘ్ నేపథ్యం లేని సర్బానంద సోనోవాల్ను పార్టీలో చేర్చుకుని ఎన్నికల్లో విజయం తర్వాత ఏకంగా సీఎంను చేశారు. ఇలా వలస నేతలను పీఠమెక్కించడం అదే మొదటిసారి. ఇప్పుడు ఏపీలో కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ పదవి కట్టబెట్టారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక బలం, కులానికి బీజేపీలో ప్రాధాన్యం పెరిగిందనడానికి ఇదే నిదర్శనమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతేకాదు, వైసీపీలో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకుని చివరి నిమిషంలో ఆగిపోయిన వ్యక్తికి ప్రాధాన్యం ఇవ్వడం కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కన్నా సార్వత్రిక ఎన్నికల వరకు కాంగ్రెస్లో ఉన్నారు. రాష్ట్ర మంత్రిగా కొనసాగారు. కాంగ్రెస్కు విభజన దెబ్బ తగలడంతో అనూహ్యంగా బీజేపీలో చేరారు. టీడీపీ బీజేపీ కటీఫ్ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. టీడీపీ పట్ల మెత్తగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయంతో కంభంపాటి హరిబాబును పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. ఇదే సమయంలో కాపు సామాజిక వర్గానికి ఆ పదవి కేటాయిస్తారనే ప్రచారం మొదలైంది. కులాలకు ప్రాధాన్యం ఇవ్వని పార్టీలో ఇటువంటి వాదన తెరపైకి రావడం బీజేపీ శ్రేణులనే ఆశ్చర్యపరిచింది. ఆంధ్రప్రదేశ్లో సొంత బలం లేని బీజేపీ ఇక్కడ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగాల్సిందే. అయితే కాంగ్రెస్, కమ్యూనిస్టులతో అవకాశం లేదు గనుక టీడీపీ, వైసీపీ, జనసేనతోనే కలవాలి. టీడీపీతో బాగా చెడినందున మిగిలిన బలమైన పార్టీ వైసీపీ ఒక్కటే. ఎన్నికల సమయంలో ఆ పార్టీతో మంత్రాంగం నేర్పేందుకు కాంగ్రెస్ రాజకీయాలు తెలిసిన అనుభవజ్ఞుడైన కన్నా లాంటి వారుంటేనే మంచిదని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు పార్టీల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అనుభవజ్ఞుడైన కన్నాను అధ్యక్ష స్థానంలో నియమించినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పరిస్థితిని బట్టి జనసేన అధిపతి పవన్ కళ్యాణ్తోనూ సంబంధాలు నెరపగలరని కూడా బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు సోము వీర్రాజును అధ్యక్షుడిగా చేయాలనే ప్రతిపాదనపై భారీగా వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన ఒంటెత్తు పోకడలు పార్టీకి కీడు చేస్తాయని, వ్యూహంతో వ్యవహరించే వారిని రాష్ట్ర అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాలని ఆయన వ్యతిరేకలు ఢిల్లీకి లేఖ రాశారు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న అమిత్ షా కర్ణాటక పోలింగ్ ముగిసిన వెంటనే కన్నా లక్ష్మీనారాయణను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు.